నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలవాలని బీజేపీ చూస్తుంది ఆ దిశగా బీజేపీ హైకమాండ్ భారీ కసరత్తులే చేస్తున్నారు అయితే కర్ణాటక ఎన్నికల వరకు స్ట్రాంగ్ గానే ఉన్న బీజేపీ అక్కడ ఓటమితో కాస్త తడబడుతోంది ప్రస్తుతం పైకి చెప్పుకోలేని భావన ఏదో తమ నేతల్లో కనిపిస్తోందని ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు ఎవరికి వారు ఢిల్లీ వెళ్లి అధినాయకత్వాన్ని కలిసి వస్తున్నారు కానీ ఎవ్వరూ ఏమీ చెప్పడం లేదు ఇదంతా చూస్తున్న కొందరు నాయకులు మాత్రం ఏదో జరగబోతుందని అనుకుంటున్నారు టీబీజేపీలో ముందు నుంచున్న నేతలకు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు మధ్య గ్యాప్ వచ్చినట్టు సమాచారం అయితే రాను రాను ఆ అంతరం పెరిగిపోతుందని చెప్పుకుంటున్నారు రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం తామేనని ప్రజల్లో నమ్మకం కలిగించాలంటే ఇప్పుడున్నట్టుగా నడిపిస్తే సరిపోదని వలస నాయకులు అంటున్నారు స్పీడ్ అందుకోవాలని మార్పులు జరగాలని అంటున్నారు కానీ ఆ మార్పులు ఏంటన్నది పైకి మాత్రం చెప్పడం లేదు ఈటెల రాజేందర్ ఇటీవల ఢిల్లీ వెళ్ళొచ్చారు ఆ తర్వాత కొండ విశ్వేశ్వర్రెడ్డి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా సింగిల్ సింగిల్ గా వెళ్లారు ఎవరికి వారు వెళ్తున్నారు వస్తున్నారు తప్ప మ్యాటర్ ఎక్కడా ఓపెన్ కావడం లేదు ఈ సందట్లోనే రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చబోమన్న సంకేతాలు ఢిల్లీ నుంచి వచ్చాయట అంటే అసలు మార్చాలన్న ప్రతిపాదన ఎలా వచ్చింది ఎవరు చేశారన్న విషయంలో స్పష్టత లేదు జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కొత్త నేతలు పార్టీని ఇప్పుడున్న స్థితిలో కాగా ఇంకోలా చూడాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది అయితే అది ఎలాగన్న విషయం మాత్రం చెప్పడం లేదు అంతా ముసుగులో గుద్దులాట వ్యవహారంలాగే ఉంది నేను ఏ పదవి అడగబోనని ఈటెల రాజేందర్ గతంలోనే స్పష్టంగా చెప్పేశారు కానీ చేతలు అస్పష్టంగా ఉన్నాయని అంటున్నారు పార్టీలోని కొందరు అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా గట్టిగా ఆరు నెలల సమయం కూడా లేదు పార్టీ పరంగా ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే స్థాయి అభ్యర్థులు లేరు అందుకే వలసలను ప్రోత్సహించాలని నిర్ణయించి చేరికల కమిటీని పెట్టి దానికి చైర్మన్గా ఈటెలని నియమించింది పార్టీ ఇప్పుడు ఆ కమిటీ ఏం చేస్తుందో ఎవరికీ తెలియదు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల తర్వాత కమలం గూట్లోకి జంప్ అవ్వడానికి ఇతర పార్టీల నాయకులు పెద్దగా ఇష్టపడటం లేదని తెలిసిందే ఆల్రెడీ ఉన్నవాళ్లు కూడా బయటి చూపులు చూస్తున్నారని రాజకీయ ప్రత్యర్థులు ప్రచారం చేస్తున్నారు దీంతో పార్టీ పరంగా పాత ముఠా కొత్త ముఠా అని స్పష్టమైన విభజన రేఖ ఏర్పడ్డట్టు చెప్పుకుంటున్నారు ఆ అంశాలపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది నాయకులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అసెంబ్లీ యుద్ధానికి ఎలా సిద్ధం చేస్తుందో అనేది రానున్న రోజుల్లో తెలియనుంది